గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. విఆర్ఏల సంఘం సీనియర్ నాయకులు షేక్ మౌలాలి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు, చింతగుంట యేసు మాట్లాడారు. అర్హులైన విఆర్ఏలను విఆర్ఓలుగా ప్రమోషన్ ఇవ్వాలని కోరారు. కనీస వేతనం 21,000 ఇవ్వాలన్నారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏల కమిటీ సభ్యులు ఖాసిం వలి, నారాయణ, గురవయ్య, జ్యోతి, ప్రభాకర్, నరేష్, మీరావళి పాల్గొన్నారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విఆర్ఏలో ఉద్యమంలో పాల్గొని మేము అధికారంలోకి వస్తున్నాగానే విఆర్ఏలు అందరికీ 21,000 రూపాయలు వేతనాన్ని ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చదువుకొని అర్హత ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విఆర్ఓలుగా ప్రమోట్ చేస్తామని చెప్పారు. అట్లాగే విఆర్ఏలందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు అన్ని ప్రభుత్వ ఉద్యోగులతో మిగతా ఉద్యోగులతో సమానమైనటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చాలా ప్రాంతాలలో విఆర్ఏలకు ఉన్న వాళ్ళందరినీ రేషన్ కార్డులు తొలగించేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ పాటికే నామినేలకు ఉన్నటువంటి వాళ్ళందరినీ వాళ్ళు పర్మినెంట్ చేస్తామని చెప్పేసి హామీ అమలు జరగలేదు. కాబట్టి ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వీటిని అమలు చేయాలని చెప్పేసి కోరుతూ విఆర్ఏ సంఘం అనుమతులు పాడడంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది.